కెనడా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. పెరోట్ టెస్లా సంస్థల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆయా సంస్థలను ఆహ్వానించారు. నేటి ఉదయం పెరోట్ గ్రూప్ ఆన్ హిట్ఫుల్ డెవలప్మెంట్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్ తో లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏవియేషన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అలయన్స్ సెక్షన్స్ తరహా ప్రాజెక్టులకు ఏపీ తీర ప్రాంతం అనుకూలమని ఆయనకు వివరించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో పోర్టులు హైవేలు పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. దీనిపై రాస్ పెరోట్ సానుకూలంగా స్పందించారు. అంతకుముందు ఆస్టిన్లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ రంగంలో జగజ్జేతగా ఉన్న టెస్లా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై టెస్లా సిఎఫ్ఓ వైభవ్ తనేజాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిఎఫ్ఓ వైభవ్ తనేజాతో మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాలు క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ బ్యాటరీ స్టోరేజీలో తమ సంస్థ గ్లోబల్ లీడర్ గా ఉందని తెలిపారు. ఇంటి నుండి గ్రిడ్ వరకు బ్యాటరీ పవర్ స్టోరేజ్ పరికరాలు, సోలార్ ప్యానెల్స్, సోలార్ పింగిల్స్, డ్రైవింగ్ ఇన్నోవేషన్స్, మోడల్ 3 పవర్ వాల్ వంటి ఉత్పత్తుల ద్వారా ఇంధన రంగంలో స్థిరమైన వృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది 18.8% వృద్ధి సాధించి $832 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తో $97 బిలియన్ ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ విజనరీ లీడర్ చంద్రబాబు గారి నేతృత్వాన 2029 నాటికి ఏపీలో 79 గిగావాట్ల రెన్యువలబుల్ అనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మా లక్ష్య సాధనకు టెస్లా వంటి అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల సహాయ సహకారాలు అవసరమని అన్నారు. గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి ఎంతో కృషి చేశారు. కియో, హీరో హిట్ మోటార్స్ వంటి కంపెనీలకు రాష్ట్రానికి రప్పించారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ రంగాలపై దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా టెస్లా ఈవీ తయారీ బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుంది. ప్రగతిశీల నాయకత్వంలో పరిశ్రమలకు అనుకూలమైన సులభతరమైన విధానాలు ఏపీలో అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సౌరశక్తి నిల్వ వ్యవస్థలు, ముఖ్యంగా స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణకు సౌర ఫలకాలను అమర్చడంలో భాగస్వామ్యం వహించింది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ ఆశయాలకు అనుగుణంగా రెన్యువబుల్ ఎనర్జీపై దృష్టి సారిస్తే సహకారం అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాబోయే డేటా సెంటర్, ఐటీ హబ్లకు వినూత్న బ్యాటరీ పవర్ స్టోరేజీ పరిష్కారాలు అవసరం. టెస్లా ఏపీకి వస్తే ఈ రంగంలో కీలక పాత్ర వహించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్త ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్లను అభివృద్ధి చేయడం, సూపర్ ఛార్జింగ్ టెక్నాలజీ అమల్లో భాగస్వామ్యం వహించండి. R&D ఇన్నోవేషన్లో కీలక పాత్ర పోషిస్తూ స్థిరమైన ఇంధన పరిష్కారాలపై దృష్టి సారించిన టెస్లా ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.